చెత్తను ఇలా రోడ్లపై వేస్తే ఎలా అంటూ కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అసహనం వ్యక్తం చేశారు. ఇకపై రోడ్డుపై చెత్త వేస్తే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని ఆయన ప్రజలను హెచ్చరించారు. శనివారం ఆయన 12వ సర్కిల్లోని 38వ డివిజన్ మల్లయ్య ఆగ్రహారంలో పారిశుద్ధ్య పనులు తనిఖీ చేశారు. ఆ ప్రాంతంలోని ఓ హాస్టల్ వద్ద చెత్తను నిర్లక్ష్యంగా పడివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తనిఖీల్లో భాగంగా దోమల నియంత్రణ కోసం చేసే ప్యాగింగ్ సక్రమంగా అవ్వడం లేదని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఏడీసీ స్పందిస్తూ పారిశుద్ధ్య సేవలపై విధిగా ఇంటి యజమానులు సంతకాలు చేసి నిర్ధారించాలని, సక్రమంగా సేవలు అందకపోతే సంతకాలు చేయవద్దని సూచించారు. అలా చేసినప్పుడే సమస్య తమ దృష్టికి వచ్చి ప్రజలకు సంతృప్తికర సేవలు అందించగలమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఫాగింగ్ వారానికి ఒకసారి చేస్తాము. సో కాబట్టి ఈ వీధిలో వాళ్ళ సంతకాలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ సంతకాలు కూడా ప్రతి వారం ఫాగింగ్ చేసిన తర్వాత వాళ్ళ సంతకాలు తీసుకున్నట్లయితే మనకు కూడా ఎవిడెన్స్ ఉంటుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సంతకాల కోసం వచ్చినప్పుడు, అంటే ఫాగింగ్ చేస్తారు లేకపోతే ఆయిల్ స్ప్రేయింగ్ చేస్తారంటే సంతకాల కోసం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వర్క్ జరిగితేనే సైన్ చేయండి, అదర్వైజ్ చేయొద్దు దయచేసి. కాబట్టి ప్రజలందరూ కూడా శానిటేషన్ విషయంలో డోర్ టు డోర్ కలెక్షన్, సాగ్రిగేషన్, తడి చెత్త పొడి చెత్త విషయాల్లో సాగ్రిగేషన్ కోరు.